దశాబ్దాల కల సాకారమై తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రం సిద్ధిస్తే తమకు కొలువులు వస్తాయని అనేక మంది యువత ప్రాణాలు అర్పించారు. రాష్ట్రం సిద్ధించి 7 ఏళ్లు పూర్తయినా నిరుద్యోగుల ఎదురుచూపులు మాత్రం ఫలించలేదు. ఇప్పుడు మళ్లీ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఇప్పుడు మళ్లీ నియామకాల రగడ చెలరేగుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. అయితే సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ దిశగా ప్రక్రియ ప్రారంభించారు. తొలి దశలో 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రేపు జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చించే అవకాశం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే పోరాడింది తెలంగాణ. స్వరాష్ట్రం వస్తే భావితరాలకైనా న్యాయం జరుగుతుందని అనుకున్నారు నిరుద్యోగులు. తెలంగాణ ఉద్యమంలో దూకారు. అనేక మంది ప్రాణాలు సైతం అర్పించారు. పోరాట ఫలితంగా తెలంగాణ సిద్ధించింది. తొలి ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. యువత ఆశలకు అనుగుణంగా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగాల ప్రకటన చేశారు. కానీ 7 ఏళ్లైనా ఉద్యోగాలు మాత్రం భర్తీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. గ్రూప్ 2 కు ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 2 ఇస్తా అంటే ఏట్లేదు. అప్పుడు అసలు ఇచ్చి 2-3 సంవత్సరాల తర్వాత నింపిండి చిన్నగా. అందులోనే మళ్ళీ తప్పులు గిప్పులు అన్ని. ఇప్పుడు కనీసం గ్రూప్ 1 కూడా ఒకసారి కూడా లేనే లేదు. ఇంకెప్పుడు ఇస్తాడో ఏం అర్థం కావట్లేదు. ఏమన్నంటే ఇక పోలీస్ ఉద్యోగాలు అంటాడు. ఆ పోలీస్ ఉద్యోగాలు ట్రై చేద్దాం అంటే వాటికి మనం ఎలిజిబుల్ లేము. ఇక గ్రూప్ 3 గ్రూప్ 4 ఏమన్నా మంచి ఇస్తాడంటే అవి ఏమి చెప్పట్లేదు. ఏమన్నా అంటే పోలీస్ అంటాడు. ఇంకంతవరకు అని అంటాను కానీ వేయట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అయిన కాంచెల్లో ఈ రోజు వరకు తీసుకున్న 7 ఇయర్స్, 6 to 7 ఇయర్స్ అవుతున్నా కూడా ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్, ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేది లేదు. ఏదో పోస్టులతోనప్పుడు గ్రూప్ 2 వేసిండు, అది కూడా తప్పులు తడక అయింది. వాళ్ళ తర్వాత 3 సంవత్సరాలు నింపిండు. అది నింపిండో కూడా నింపలేదో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఖాళీగా ఉన్న పోస్టులు, ఆ తర్వాత ఏటా రిటైర్ అవుతున్న వారితో కలిపి 3 లక్షలకు పైనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ టీఎస్పీఎస్సీ 110 నోటిఫికేషన్ల ద్వారా కేవలం 30,595 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. మొత్తం 191,126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఇటీవలే పీఆర్సీ రిపోర్ట్ పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనలపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. నిరుద్యోగ సమస్యపై పాదయాత్రకు సైతం సిద్ధమవుతున్నారు విపక్ష నేతలు. 190,000 ఖాళీలుంటే 50,000 ప్రకటన హాస్యాస్పదమంటూ మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కానీ కేవలం 50,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడమేంటని ప్రశ్నించారు ఆయన. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 56,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. 6 నెలలైనా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు మళ్లీ ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేపారు. తొలి 50,000 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని, ప్రమోషన్లతో ఏర్పడే ఖాళీలను 2వ దశలో భర్తీ చేస్తామంటున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 22 శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని సైతం నిర్వహించారు. ఇక రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తుంది, అసలు ఉద్యోగాల భర్తీ చేస్తుందా లేదా అన్నది చూడాలి.